హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీరు వస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఈరోజు ఫిబ్రవరి 1 గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిస్తున్నైతే ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే గ్యాస్ సిలిండర్ ధర ఎంత తగ్గింది, ఏంటి అనే పూర్తి సమాచారం ఈ వీడియో తెలుసుకుందాం. వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్త వాళ్ళు ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సామాన్యులకు యూట్యూబ్ ఛానల్. ఫిబ్రవరి గ్యాస్ సిలిండర్ వినియోగ ధరలు తగ్గిపోయాయి. ఎల్పీజీ సిలిండర్ ధరలు భారీగా గ్యాస్ సిలిండర్ ధరను అయితే గ్యాస్ ధరలలో ఊరట నిలిచింది. అయితే చమురు కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ రేట్లు తగ్గించాయి. ఫిబ్రవరి నెల ఆరంభంలో సామాన్యులకు చమురు సంస్థలు అయితే ఈ ప్రయోజనం కేవలం కొంతమంది మాత్రమే వర్తిస్తుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రమే తగ్గిస్తున్నాయి. దీంతో కొందరికి మాత్రమే 1000 రూపాయల వరకు ఈ 14.2 కేజీల సిలిండర్ ధరను మార్చలేదు. దీంతో ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. దీనివల్ల ఎవరికి దీని యొక్క ధర అయితే తగ్గించనుంది. ఇక ఇండియన్ కారణం కనుక చూసుకున్నట్లయితే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధరను ప్రతి నెల మాదిరి 90 రూపాయల 50 పైసలు తగ్గి 15వ తేదీన ధర తగ్గించిన తర్వాత ఢిల్లీలో ఫిబ్రవరి మార్చిలో 7 రూపాయలు 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 14.2 గ్యాస్ సిలిండర్ల రేట్లు తగ్గించి సిలిండర్ ధర హైదరాబాద్ లో విశ్లేషణలో చెబుతున్నారు. 952 రూపాయలుగా పెరగడంతో మనకు సామాన్యులు కేంద్రంపై రోజు ఇళ్లలో వాడే గ్యాస్ సిలిండర్ ధరలు గ్యాస్ ధరలు కొంత తగ్గించలేదు, పెంచలేదు, తగ్గించలేదు. కేంద్ర ప్రభుత్వం అలాగే ఉంది.